వారం రోజులలో పథకాలు అమలు చేస్తాడట. ఏం అమలు చేస్తాడట? ధరణి ఫోల్టర్ స్థానంలో త్వరలోనే కొత్త ఫోల్టర్ను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇక పేరు మారుర్రి మార్తాలి కదా, అదేది లోగోలు మారుస్తున్నారు, దాని తర్వాత టీఎస్ను టీజీగా మారుస్తున్నారు, ఇదే పని. పేర్లు మార్చుకుంటే ఊకోర్రి. ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూములను కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గృహజ్యోతి మహాలక్ష్మి పథకాలు త్వరలో ప్రారంభిస్తామని కూడా తెలిపారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడే వారి నుంచి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపారు. గ్యాస్ సిలిండర్లపై 500 రాయితీ ఇస్తామన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలలో తెలంగాణలోని 17 స్థానాలకు గాను 17 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యమంత్రి కార్యకర్తలతో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 గ్యారెంటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పిండు. దీని గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఇది సార్ తెలుసు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారండి. మళ్ళీ మీరు కొత్తగా నేను వేరే వ్యక్తిని తీసుకురాలి. రైతు బంధుకు పైసలు లేవు కానీ కొడంగల్కు 5000 కోట్లు. రైతు బంధుకు రైతుకి ఇచ్చే పెట్టుబడి సాయానికి పైసలు లేవు కానీ రైతుకు సంబంధించి పెట్టుబడికి ఇచ్చే సాయానికి పైసలు లేవు కానీ కొడంగల్ నియోజకవర్గానికి మాత్రం 5000 కోట్లు. మనది సోమవారం, మందిది మంగళవారం. రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు చూస్తే ఇలానే ఉంది. రాష్ట్రం కడుపు ఎండినా మంచిదే కానీ మొదట తన కొడంగల్ కడుపు నిండాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. నిధుల కొరతతో రైతు బంధు 3 ఎకరాల దగ్గరే సర్కార్ రామ్ రామ్ చెప్పేసింది. కానీ కొన్ని నియోజకవర్గాలకు నిధులు మళ్లించుకుంటున్నారని గత పాలకులను తిట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా నిధులన్నీ తన నియోజకవర్గానికే మళ్లించుకుంటున్నారు. కేవలం అధికారంలోకి వచ్చిన 70 రోజులలో తన సొంత నియోజకవర్గం కొడంగల్కు 5000 కోట్ల నిధుల వరద పారించారు. వాటికి బుధవారం శంకుస్థాపనలు చేశారు. కానీ రైతులు రైతు బంధు అడిగితే మాత్రం చెప్పుతో కొడతామని సన్నాసులు అని సర్కార్లో ఉన్నవారు విరుచుకుపడ్డారు. ఇక చూడుర్రి, ఇంకా అందని రైతు బంధు డబ్బులు. 3 ఎకరాలలోపు వారికే ఇచ్చిన సర్కార్ 4 ఎకరాల వరకు వేశామని ప్రచారం. ఖజానాలో పైసలు లేవని గతంలో అన్న మంత్రులు కొడంగల్ మదిరకు మాత్రం 1000 కోట్ల నిధులు. 770 కోట్లతో అందరికీ రైతు బంధు అందే ఛాన్స్. అది ఆపేసి కొడంగల్కు 5000 కోట్లు, డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి 334 కోట్లు. ఇక ఏం మాట్లాడాలి వీళ్ళ గురించి? మాట్లాడితేనేమో ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకం అంటారా? మీరు చేసే పనులు చూస్తేనేమో సిగ్గుపోతా, తలదించుకోవాల్సిన పరిస్థితే. ఇప్పుడు తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, కానీ కొడంగల్ నియోజకవర్గం ఒకటో లేకపోతే మదిరి నియోజకవర్గం ఒకటో లేదు కదా తెలంగాణ ప్రజలారా. యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో మరి ఈ సన్నాసులకు మిగతా సెగ్మెంట్లు ఎందుకు గనబడతలేవు అనేది తెలంగాణ ప్రజలు ఎందుకు అడగకూడదు? ఒక్క కొడంగల్ నియోజకవర్గానికి 5000 కోట్లకు తీసుకెళ్లడానికి ఎవరు బాబు నువ్వు అని ఎందుకు అడగట్లేదు? అదే మదిరకు 300కు దాదాపుగా 334 కోట్లు ఆయన తీసుకపోయాడు. ఇప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి చేసినామంటే గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటని అన్నారు కదా. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అభివృద్ధి చెందిన నియోజకవర్గం అంటే ఏం చెప్తారండి వీళ్ళు? ఓ మదిరి నియోజకవర్గం చెప్పాలి, ఓ కొడంగల్ నియోజకవర్గం చెప్పాలి. మదిరదేమో డిప్యూటీ సీఎంది, కొడంగలేమో ముఖ్యమంత్రి గారిది. ఈ 2 నియోజకవర్గాలు తప్ప ఇక రాష్ట్రంలో నియోజకవర్గాలే లేవు. వీళ్ళు కేవలం రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు, వాళ్ళు నియోజకవర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పంటకు నీళ్లు అందట్లేదురా నాయన, రైతు బంధు వేయనరా, పెట్టుబడి సాయం ఏంట్రా, సన్నాసులారా అని దండం పెడతా కాలు మొక్తా అంటే చెప్పుతో కొడతామని ఒకడు, సన్నాసులు అని ఇంకోడు అనబట్టే. ఇక ఏం మాట్లాడతారు తెలంగాణ ప్రజలారా? ఎవడి సొత్తని వాళ్ళ సొంత నియోజకవర్గాలకు తీసుకెళ్తున్నారు ఈరోజు? తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. ప్రభుత్వం మారింది కానీ పాలన గత ప్రభుత్వం కంటే దుర్మార్గంగా పాడుబడ్డది. 100 రోజులే వచ్చిందన్న మనం ఎందుకు ప్రశ్నించాలని? 100 రోజులు జీతాలు తీసుకోవట్లే, 100 రోజులు అలవెన్సులు తీసుకోవట్లే, 100 రోజులు ప్రభుత్వ బంగ్లాలలో ఉండట్లే, 100 రోజులు నీ ఇంట్లోకెళ్ళి ఒక రూపాయన పెట్టినావు, మొత్తం పైసలన్నీ మాయే కదా. ఇది ఎందుకు అడగరు మీరు? తెలంగాణ ప్రజలు ఎందుకు మర్చిపోతున్నారు? ఒకరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సిబ్బందికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? ఒకరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని కాపాడడానికి ఈ రాష్ట్ర వ్యవస్థ ఎంత పనిచేస్తుందో తెలుసా? ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఏంది సొంత నియోజకవర్గాలకు ఇవన్నీ ఆలోచించారు తెలంగాణ ప్రజలకు ఏం కావాలంటే, వాడు కూడామో అభిమాన వాడేమోనో ఫాలోవర్ ఉంటాడు, ఇక వాడు జై కొడితే వీడు కూడా జై కొడతాడు, వాడు పోస్టు పెడితే వీడు పోస్టు కొడతాడు. కానీ కొడంగల్ నియోజకవర్గానికి 5000 కోట్లు పోయినాయి, మదిరకు 334 కోట్లు పోయినాయి, మరి ఆ పక్కనే ఉన్న కొత్తగూడెం ఇల్లందు, భద్రాచలం, ఏంది
అట్లా పోతే పాలేరు నియోజకవర్గం, సత్తుపల్లి అవన్నీ ఎక్కడికి పోవాలి? ఇటు వస్తే మొలుగు, నర్సంపేట, వరంగల్ రూరల్, పరకాల ఇవన్నీ, స్టేషన్ గన్పూరు, భువనగిరి, హైదరాబాద్ ఇవన్నీ ఎక్కడికి పోవాలి? ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కేవలం కొడంగల్ నియోజకవర్గానికే ముఖ్యమంత్రా? డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క గారు కేవలం మదురకు మాత్రమే డిప్యూటీ సీఎమా? లేకపోతే ఈ రాష్ట్రానికి అనేది వాళ్ళు తేల్చి చెప్పాలి ఈరోజు. లేదు, మా వాళ్ళు అంత మొత్తం రాష్ట్రానికి అంటే మరి ఈ 5,000 కోట్లు ఎవరి సొత్తాన్ని తీసుకెళ్తున్నారు? మీరు ఎవరి సొత్తాన్ని తీసుకెళ్తున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలన్నా, తెలంగాణ ప్రాంతంలో ఏంది, ఎవడి రాజకీయం వాడే చేస్తాడా? అంటే నేను ఇప్పుడు రేపు పొద్దుగాల నేను సీఎం అయితే నా నియోజకవర్గాన్ని గిదా పాలసీ మీరు నేర్పించేది, గిదా మీరు నేర్పించే పాలసీ ఇంత ఘోరంగానా? ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా. కొడంగల్ నియోజకవర్గానికి 5,000 కోట్లు తీసుకెళ్ళిండండి, మదన నియోజకవర్గానికి 334 కోట్లు తీసుకెళ్ళిండు. ఎవరి పైసలు అంటే తెలంగాణలో ఉన్న మిగతా నియోజకవర్గాలు కనబడతలేవా? ఇంకా 117 నియోజకవర్గాలు ఉన్నాయి, వీళ్ళ 2 నియోజకవర్గాలను పక్కన పెడితే అంటే 70 రోజులలో నేను 5,000 కోట్లు తీసుకెళ్తే 5 సంవత్సరాలలో 8,000 కోట్లు తీసుకెళ్తావు? అడిగేటోడు లేడు. రాజ్యం మనది, మన ఇష్టం, మనం ఏమైనా తీసుకోవచ్చు, మనం ఏమైనా చేయవచ్చు. తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే అంత చులకన వీళ్ళకు. అందుకే తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు, తెలంగాణకు జై కొట్టినోడు, తెలంగాణ అంటే ఏంటో తెలిసినోడు ఉంటే బాగుండేది, కానీ మనకేం తెలుస్తుంది? తెలియదు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు జరుగుతున్న ఈ పరిస్థితికి సంబంధించి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. ఇక చూడు రీ